హలో అండి వెల్కమ్ టు ప్రజ్ఞాస్ కిచెన్ వీడియోలోకి వెళ్లే ముందు నా వీడియోని చుట్టం ఫస్ట్ టైం అయితే కనుక ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి ఈరోజు వెజ్ కట్లెట్ని చాలా సింపుల్ అండ్ టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం దీని టేస్ట్ అయితే చాలా చాలా బాగుందండి ఇంకా దీన్ని ప్రిపేర్ చేసుకోవడం కూడా చాలా ఈజీ ఈ వెజ్ కట్లెట్ని పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు సో దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఒకసారి చూసేద్దాం ముందుగా ఒక వెడల్పాటి బౌల్ తీసుకోండి ఇందులోకి మీడియం సైజ్ అండి ఈ బంగాళదుంపలు చిన్నగా ఉన్నాయి ఈ చిన్న బంగాళదుంపలు నాలుగు తీసుకోండి ఈ నాలుగు దుంపలకు సరిపడా నేను క్వాంటిటీస్ అనేవి తీసుకున్నాను మిగతా వెజిటేబుల్స్కి ఇప్పుడు ఇందులోకి కప్పు గ్రీన్ పీస్ అలాగే కప్పు క్యారెట్ తురుము మరొక కప్పు స్వీట్ కార్న్ కూడా వేసుకున్నాను మీకు ఇష్టమైతే ఇంకా వెజిటేబుల్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఉన్న వెజిటేబుల్స్ని స్కిప్ చేసుకోవచ్చు అలాగే కొద్దిగా కొత్తిమీర అలాగే రెండు పచ్చిమిర్చిని ఈ విధంగా సన్నగా చాప్ చేసుకొని వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి హాఫ్ టీ స్పూను గరం మసాలా ఒక చిటికీడు జీలకర్ర పొడి అలాగే రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని ఈ మిశ్రమాన్ని అంతటినీ కూడా బాగా కలుపుకోవాలి ఈ మసాలాలన్నీ కూడా బంగాళదుంప మిశ్రమంలో కలిసిపోయేంత వరకు కలుపుకోవాలండి ఈ విధంగా ఇప్పుడు ఇందులోకి వన్ కప్పు బ్రెడ్ క్రమ్స్ని వేసుకుంటున్నాను ఈ బ్రెడ్ క్రమ్స్ తీసుకోవడం వల్ల మనకి కట్లెట్ అనేది చాలా క్రంచిగా వస్తుంది అలాగే ఆయిల్లో వేసుకున్నప్పుడు మనకి కట్లెట్ అనేది సపరేట్ అవ్వకుండా ఉంటుంది అదే మీరు బ్రెడ్ క్రమ్స్ లేకుండా కనుక పొటాటోని తీసుకుంటే కనుక మీకు కట్లెట్ అనేది సపరేట్ అయిపోతుంది కాబట్టి బ్రెడ్ క్రమ్స్ అనేవి కంపల్సరీ వేసుకోవాలండి ఇక్కడ నేను తీసుకున్న క్వాంటిటీకి వన్ కప్ సరిపోయింది చూడండి ఈ విధంగా మనం పట్టుకున్నప్పుడు ముద్దలాగా రావాలండి అలా వచ్చేంత వరకు మీరు కలుపుకోండి మీకు లూజ్గా అనిపిస్తే కనుక మరికొద్దిగా బ్రెడ్ కలర్ కలుపుకోండి ఇప్పుడు ఇప్పుడు ఈ బంగాళదుంప మిశ్రమాన్ని ఈ విధంగా ఉండగా తీసుకొని మీకు నచ్చిన కట్లెట్ షేప్లో తీసుకోండి నేనైతే బార్గా చేసుకుంటున్నానండి మీకు చూపించడం కోసం ఒకటి రౌండ్గా చేసి చూపిస్తున్నాను ఈ విధంగా రౌండ్గా చేసుకోవచ్చు సో మీకు నచ్చిన షేప్లు అనేది మీరు చేసుకోండి నేనైతే కనుక ఇక్కడ బార్గా చేస్తున్నాను కట్లెట్స్ ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని వన్ టేబుల్ స్పూన్ మైదాపిండి అలాగే వన్ టేబుల్ స్పూన్ కార్న్ఫ్లవర్ వేసుకున్నానండి ఓన్లీ కార్న్ఫ్లవర్ కనుక తీసుకుంటే మీకు అడుగున గడ్డలాగా కట్టేస్తుంది వాటర్ మాత్రం పైన ఉంటుంది కాబట్టి మైదా పిండి కూడా కలుపుకుంటే మీకు మిశ్రమం అనేది చక్కగా ఉంటుంది ఇప్పుడు మనం ప్రిపేర్ చేసి పెట్టుకునే కట్లెట్స్ని ఫస్ట్ మైదాపిండి మిశ్రమంలోకి ఒకసారి డిప్ చేసి తర్వాత బ్రెడ్ క్రమ్స్లోకి వేసుకొని రోల్ చేసుకోవాలి చూస్తున్నారు కదా ఈ విధంగా పిండి మసలి ముంచి ఇప్పుడు బ్రెడ్ క్రమ్స్లోకి వేసుకుని దీన్ని మనం బాగా రోల్ చేసుకోవాలి ఒక టూ టైమ్స్ చూసారు కదండి ఈ విధంగా రోల్ చేసుకోవాలి ఇలాగా మిగిలిన కట్లెట్స్ని కూడా సేమ్ ప్రాసెస్లో చేసుకొని మొత్తం కూడా ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇప్పుడు వెడల్పాటి పాత్ర తీసుకొని ఇందులోకి డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ని వేసుకోవాలి ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న కట్లెట్ని ఒక్కొక్కటిగా ఈ ఆయిల్లోకి వేసుకోవాలి వంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకుంటే కనుక మనకి కట్లెట్స్ అనేవి చాలా క్రంచీగా వస్తాయండి అదే మీరు హై ఫ్లేమ్లో పెట్టుకుంటే కనుక కట్లెట్స్ అనేవి పైకి వేగుతాయి మనం సర్వ్ చేసుకునేటప్పుడు మెత్తగా అయిపోతాయండి అదే మీరు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కనుక వీటిని ఫ్రై చేసుకుంటే తినడానికి చాలా క్రంచిగా ఉంటాయి అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది చూసారు కదండీ మన కట్లెట్స్ ఇవి ఇంకొద్దిగా ఫ్రై అవ్వాలండి ఒక వన్ మినిట్ పట్టుకన్నా వీటిని ఇలాగే ఫ్రై చేసుకుంటే చక్కగా ఫ్రై అయిపోతాయి చూసారు కదండీ ఇవి చక్కగా ఫ్రై అయిపోయినాయి ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుందాము కుదిరితే అడుగున టిష్యూ పేపర్ కానీ లేదంటే న్యూస్ పేపర్ అయినా సరే వేసుకొని తీసుకోండి ఆయిల్ ఏదైనా ఉంటే పేపరు అబ్జర్వ్ చేసుకొని మనకి కట్లెట్స్ అనేవి చాలా డ్రైగా పొడి పొడిగా చాలా చక్కగా ఉంటాయండి చూసారు కదా ఎంతో టేస్టీగా ఉండి కట్లెట్స్ చాలా సింపుల్గా అండ్ చాలా పర్ఫెక్ట్గా వచ్చేసేసాయి సో మీరు కూడా ఒకసారి ట్రై చేసి దీని టేస్ట్ ఎలా ఉందో నాకు కమెంట్ ద్వారా తెలియచేయండి మరి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి